Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఏమైందిరా తమ్ముడు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులేవే, ఆ బాలరాజు గారు ఇప్పుడు నా కోసం వస్తాడు. నేను లేనని చెప్పివే. అదేంటి, ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు కదా, వెళ్ళిపో. అబ్బా అర్థం చేసుకోవే, నువ్వు ఎన్ని రోజులు ఉండమంటే ఎన్ని రోజులు ఉంటాను. నేను మంచకేం దూరుతున్నాడు, వచ్చి నేను లేనని చెప్పి. నిజంగా ఉంటావుగా? ఒట్టు నా మీద ఒట్టు. అరే రాంబాబు, అడుగో అడు వచ్చాడు. నేను మంచకేం దూరుతున్నా, నేను లేని చెప్పే. నీ దండం పెడుతున్నాడు అప్ప. రాంబాబు, అరే రాంబాబు, అక్క రాంబాబు ఎక్కడ? అడిగేదో పని ఉందని బయటికి వెళ్ళాడు రా. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే? వెళ్ళాడు. వాళ్ళు ఫారెస్ట్ కూడా వస్తానని చెప్పాడు. ఇక్కడైతే లేడమ్మా, వెళ్ళాడు, నిజంగా వెళ్ళాడు. బాబేంటి ఇలా అంటున్నాడు? బాబుగా ఓపకరా, బాబా వచ్చిన తొత్త ఇక్కడ త్వరగా రెడీ వచ్చి అమ్మా తప్పించుకుందాం అనుకున్నాడు. నీ మ్యాండ్రేజ్ మిది కాదు కదరా, ఇలాగంతావు కదరా, ఊపు పట్టించావు కదరా, రోగిష్ఠా కొడక. నీ మొక్క జీవితంలో నాకు కనిపించిన ఏంట్రా, ఇంకా రెడీ అవ్వలేదు, టైం అయిపోతుంది. ఇక్కడ నా టైం బాగలేదురా. అరే ఆ పిత్తర చూపులేంట్రా? వారు నాకు ఒంట్లో బాగలేదు, వెళ్ళరా బాబు. బానే ఉన్నావు కదరా, వారు బాగోడు అంటే బయట కాదురా, నువ్వు వెళ్ళడానికి దండం పెడతా. ఎప్పుడు ఇంత నువ్వు? అవును, వీడికి చెప్పొద్దు అన్నారు కానీ అమ్మకి చెప్పొద్దు అనలేదుగా. ఏంటి ఇలా తిరుగుతున్నావు, పిచ్చి గని పట్టిందా ఏంటి? ఓ రకంగా అలాంటిదే లేవే. ఏమైందిరా? అయ్యా నీకో విషయం చెప్పలే, మన బాలరాజు గారిని అడవి దేంపి ఏమిత్తందే. అడవి ఆ ట్రాప్ చేసి బొట్లో పడేసింది. ఆ దెయ్యానికి ఓ ఫ్యామిలీ కూడా ఉందే, వాళ్ళు కూడా దెయ్యాలే. పాపం మన బాలరాజు గారు బుక్ అయిపోయి తెలుసా, నీ అమ్మ నేను కూడా బుక్ అయిపోయినా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి తల్లి నీకో? అంతేనా? అంతే. మేడం ఫీల్డ్ లోకి మీరెప్పుడు వచ్చారు? ఇంతకే అమ్మేది అమ్మా ఇంట్లో అంట్లో తోముకుంటోంది. ఏరా అడవి దయ్యాన్నా నేను, ట్రాప్ చేశానా, మా వాళ్ళందరినీ భూతులు తిడతావా? నేను భూతులు తిట్టలేదు మేడం, పొగిడాను. విన్నది నేనురా, అమ్మ కాదు. అయినా చెప్పొద్దురా అన్న చెప్పావంటే మేమంటే నీకు పొత్తిగా భయం లేదురా నిన్ను. మేడం ఇప్పుడు మీరు నాకు ఒక్కరికే కనిపిస్తారా అందరికీ కనిపిస్తారా? మీరనుకుంటే మేము కనిపించమురా, మేమనుకోవాలి మీకు కనిపించాలని, అప్పుడే మేము కనిపిస్తాం. ఏంటంటే మీరు ఒక్కలే వచ్చారా, మనోళ్ళారా వచ్చేసారా, తడుచుకుంటే చాలు. పాపను ఒంటరిగా వదిలిపెట్టి మేమెందుకు ఉంటామరా? హలో హలో అవును, గొడ్డు చుట్టూ రాబందులాగా గుండ్రంగా భలే కూకున్నారు. నీవు దెయ్యాలని చెప్పొద్దన్నా నువ్వు చెప్పావు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పాల్ రాస్తా నువ్వు రోజు అడవికి రావా? మీరు అడగొచ్చారా? అయితే రేపటి నుంచి వస్తాను. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచి రావాలి. డ్యూటీ ఇప్పుడు ఎక్కేలా? అవునండి, నాకు డౌట్, నాన్నదేం వచ్చాడు, అమ్మదేం వచ్చింది, వదిందేం వచ్చింది, అన్నదేం వచ్చాడు, లవర్ దయ్యం వచ్చింది, బిల్ల బిల్ల దయ్యం వచ్చింది. ఆ బిల్ల దయ్యం నడిలో వదిలొచ్చారు కదా, పాపం భయపడుతుందేమో. వచ్చిందిరా? వచ్చిందా? ఏది ఎక్కడ? అమ్మో అమ్మో వచ్చా వచ్చా, నువ్వు దగ్గర 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 చెవి కొడుతూ పెట్టా, వచ్చా వచ్చా చెవి కొడుతూ పెట్టా.
ఏమైంది బాబు అట్టా కుకున్నారు ఈరోజు మా రాంబాబు గారు రానున్నాడు ఎందుకు రానన్నాడు బాబు ఆడికి జ్వరం వచ్చిందంట ఓహో జ్వరం వచ్చిందా వస్తాడులే బాబు వస్తాడు 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 ఎలా వస్తాడమ్మా వచ్చాడు హే రాంబాబు నేను అడిగినప్పుడు నువ్వు రానన్నావు రావాల్సి వచ్చిందిరా నాకు తెలుసురా నేను లేకుండా నువ్వు ఉండలేవని నేను లేకుంటే ఇక్కడ చాలా మంది ఉండలేరు దా కూర్చో దా చెప్పేనా నేను లేకుండా మా రాంబాబు గారు అస్సలు ఉండలేడు అరే రాంబాబు స్టార్ట్ చేద్దామా టాటా ఏట్రది అంత్యాక్షరీరా అంత్యాక్షరియా యాక్చువల్గా వీళ్ళు ఇందాకే పాడుతా ఉన్నారు నువ్వు రాలేదుగా అందుకనే రేపు పాడమన్నారు కానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు రాంబాబు వస్తాడు అని నువ్వు వచ్చేసావు రాకపోవడమేట్రా వీళ్ళు తడుచుకుంటే అలాగేనే వస్తారు ఏమండి అయితే ఫస్ట్ కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో నేపాళీ మంత్రమిస్తే ఏమవుతావో కంగారు పడ్డ కన్న శృంగారమా వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా గోలి మార చింతకు చీరా శ్వాసలో శ్వాస ఇప్పుడు నెక్స్ట్ అవురా నెక్స్ట్ ఇంకో రౌండ్ వేసుకోనా ఒకసారి వేసారు చామంతి నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా చాలా బాగా చేశారు చాలా రాపేద్దాం అలిసిపోయి ఉంటారు పాపం ఇంకా ఒక్కలేరా లాస్ట్ ఇంకా ఎవరు నేనా కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ శత్రు హింస చేయు చుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన ఇప్పుడు మా రాంబాబు గారు పాడతాడు నేను పాడను రాళ్తున్న వాళ్ళు కాదు జై చిరంజీవ జగద కవీరా అసహాయ చోరా అంజన కుమార జై చిరంజీవ జగద కవీరా అసహాయ చోరా అంజన కుమార జై చిరంజీవ ఎందుకు నన్ను నంటి కక్ష పారిపోతున్నాను కూడా పట్టుకొస్తాను గేమ్ మధ్యలో అనకూడదు తెలియదురా సార్ రాంబాబు సార్ ఏటమ్మా మీకు నచ్చావా అమ్మా మీకేట తల్లా మీరు సోబరా అయితే పెళ్లి ఏర్పాట్లు చేసుకోమంటారా కాదండానికి నేనేవడనమ్మా ఇక అంత ఆడిష్టమే రాంబాబు సార్కి పెళ్లి ఇష్టమేనంట మీకు కూడా ఇష్టమేగా అంటే ఒకసారి అమ్మకు కూడా మాట చెప్పి చెప్తే ఒప్పుకుంటారు కదా సార్ ఏమో రేపు ఏంటో తెలుసా రేపున అమ్మో నేనేమీ లేదు నాకేం తెలీదు వస్తారు కదా ఇక చాలేరా మొత్తం తలకిందలు అయిపోన్నా అడివేంటో ఆ దెయ్యాలేంటో అవి నాకు వార్నింగ్లు ఇవ్వడం ఏంటో నేను వాటికి మాట ఇవ్వడం ఏంటో ఓ రాంబాబు ఇంతలో ఎంత చేంజ్ అయిపోయావురా ఇప్పుడు ఆ బాలరాజు గారు పెళ్లి కొప్పుకోపోతే నా పరిస్థితి ఏంటి అవి ఖచ్చితంగా నన్ను చంపేసిన లవర్దేయానికి ఇచ్చి పెళ్లి చేసేది ఇది మాత్రం ఖాయం దేవుడా నువ్వే కాపాడాలి నన్ను దేవుడు అంటే ఈడేవుడు అరే రాంబాబు ఏం చేస్తున్నావురా యా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను రా సరే కానీ
నువ్వు అర్జెంటుగా మన మామిడి తోటకొచ్చే. ఈ కన్ఫ్యూషన్ మాకు ఒక్కరికి ఎందుకు? రాంబాబు గారికి కూడా కొంచెం ఇద్దాం. కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి వసంతి. మరి బాలరాజు ఏంటి అర్జెంట్ రమ్మనువా? కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి. సరే నువ్వు ఆలోచించుకోరా. అరే అరే ఇట్రా. మరి లేకపోతే ఎట్రా? అది కాదురా, ఇక్కడేమో కృష్ణవేణి ప్రేమిస్తుంది, అక్కడేమో వసంతి ప్రేమిస్తుంది. ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, వసంతి పెళ్లి చేసుకో. అంతే అంటావా? అంతే. మరి కృష్ణవేణి ఫీల్ అవుతుంది కదరా. ఏం ఫీల్ అవుదరా, నీకు దండం పెడతాడు బాబు. వసంతినే పెళ్లి చేసుకో. నువ్వు వసంతిని పెళ్లి చేసుకోలేదు అనుకో, నేను ఫీల్ అవుతా. చేసుకోరా, లేకపోతే ఇద్దరిని చేసేసుకోనా? గుద్దనంటే మళ్ళీ వసంతిని పెళ్లి చేసుకో. చేసుకుంటావా? ఇది నేను, ఇది వసంతి. బాలరాజా రా, తాజ్మహల్లో పడుకున్నావు, డ్యూటీకి రావా? వెళ్దాం లేరా. అవునరా, ఇది వరకు డ్యూటీకి రారా అంటే నేను రాను రాను తాక్కునేవాడివి, ఇప్పుడేంట్రా మంచి హుషారుగా ఉన్నావు? ఏడు చేస్తావురా, నాకున్న బాధ్యతలు అలాంటివి. సరేగానే ఏంటి వెనక దాచుకొని ఏంటిదే? ఏం లేదురా, ఇదిగో అబ్బా. ఏట్లేదా? ఏట్రిదే గిఫ్ట్ ఎవరికో? తనకే. తనకట్ట వసంతి తనకే. దేనికి? ఇవాళ తన బర్త్డే. తంది బర్త్డే ఈ మొక్కనే రాత్రి నీ చెవిలో చెప్పింది. వారు నిజం చెప్ప, బర్త్డేనా జాతరేనా? ఎందుకు రా అలా మాట్లాడుతున్నావు? బర్త్డేనే. ఈ మధ్యన బర్త్డేలు కూడా చేసుకుంటున్నారా? ఇది గ్యారంటీగా తనకు నచ్చదురా. ఎందుకు నచ్చదు? వసంతికి సూపర్ గా నచ్చిదిరా. వారు పిచ్చోడు, వాళ్ళకి నచ్చేవి ఇలాంటివి కాదురా. పురు బొమ్మలు, దిష్టి బొమ్మలు, అస్తపంజరాలు ఇలాంటివి నచ్చితే తీసుకెళ్ళియో. ఎలా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు? అయినా నువ్వేంటి ఈ మధ్య ఎప్పుడు చూసిన దెయ్యాల గురించే మాట్లాడుతున్నావు? తొందర పడకరా, నువ్వు కూడా మాట్లాడతావు. రెండు రోజులు ఓపుకు పట్టు బావా. ఏంట్రా అది గిఫ్ట్? ఎవరికి? నాకేనా? ఇది వీడిది. ఏయ్ నాది కదమ్మా, వీడిదే. రే ఎందుకు రా అలా అంటావు, నీదే కదరా. ఒరే బలెట్టాడు రా, నాది కదా, నీదే పట్టుకో. ఇది నీదే. ఆపండి. అబ్బబ్బా ఏంట్రా ఈ గొడవ? అత్త నీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు. బావ నావాడు అనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం ఏదో తేడా జరుగుతుంది. ఒక్కటి చెప్తున్నా వినండి, వీడి పెళ్లి నాతో కాకుండా ఇంకా వేరే ఎవరితో అయినా జరిగితే మీ ఇంట్లోనే ఊరేసుకుని చచ్చిపోతా. దీని పిచ్చ కాకపోతే దాంతి ఎక్కడికి వెళ్తుంది? శబ్దం చేస్తుంది. బాగుంది కదరా. బాగుందిరా. ఇదిగో ఇది నేను, ఇది తాను. ఎంత ప్రేమరద్దాను ఎంత నీకు. సరే ఇంతకీ గిఫ్ట్ ఎలా ఇస్తావు తనకి? తీసుకొని వెళ్ళి చేతిలో పెట్టి గట్టిగా పట్టుకోమని చెప్తాను. గట్టిగా పట్టుకోమను, కానీ ఏమైనా గట్టిగా అరవక, ఇది అడవి కదా, రీసెంట్లో వచ్చేది. నేనెందుకు అరుస్తాను? అరిస్తే గిరిస్తే తన అరిసిద్ది, ఎందుకంటే ముద్దు పెట్టేస్తాగా. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా బాబు మాకు? సరే నువ్వు గిఫ్ట్ వెళ్ళు, వెళ్ళి గిఫ్ట్ రా, వెళ్ళు. సామి రంగు నీకు, నీకు ఎంత తెల్లు. నువ్వు వెళ్ళు, నీ నేలకు రెడీ అయిపోతా. అబ్బా నీ సిగ్గి శివడా, ఏ సిగ్గుపడుతున్నారా? నీకు వంట చూడరా, ముల్లో కళ్ళని కనబడతాయిరా. ఏంటి సార్ సిగ్గుపడుతున్నారు? నీకు గిఫ్ట్ తెచ్చా. గిఫ్ట్? ఏది ఏది ఏది? అబ్బా ఇస్తారు, కళ్ళు మూసుకో. ఈరా ఈరా, టెన్షన్ పట్టుకంటే ఈరా. ఇప్పుడు ఉంటదడికి అమ్మ గైరం తల్లి, నన్ను కరుణించి తల్లి, ఈ నాకు తోడుగా తల్లి, లేకుంటే దైత్యుడు నాకు ఎంత నరకు చూపించాడు. సంక
మీరు పీలవు కదా మేడం ఫస్ట్ టైం కదా చంటడు కొంచెం కంగారు పడ్డంత నేను మేనేజ్ చేసి పంపిస్తానుగా మీరు వెళ్ళండి రే రాంబాబుగా అర్థమైంది నాది ఆమె మీరు వెళ్ళండి ఏమవుదో మనోళ్ళ ఇక్కడ పాప నేర్పించిన గూట్లేగాడు ఎవడరా చిన్నపిల్లలు నేర్పించినంత పెద్దోళ్ళు మా సార్ మేము మనవాడికి పాప ఇప్పుడే కదా రివ్యూ అయింది కొంచెం కంగారు పడ్డాడు అంతే మీరేం బెంగపడకండి మీరు వెళ్ళండి నేను ఉన్నాను కదా మీరు వెళ్ళండి ఏయ్ రాంబాబు చెప్పు మీ వాడికి మా చెల్లి ప్రేమించింది పెళ్లి చేసుకొని తీరాల్సిందే లేదని మధ్యలో ఎగస్ట్రాలు ఏమైనా చేశారు మీ వాడికి ఏం కాదు నాకు పగిలిపోద్దు ఆ విషయం క్లారిటీగా అర్థమవుతుంది బాబు మీరు వెళ్ళండి మై హోనా నేను తీసుకొస్తాగా మీరు వెళ్ళండి రే కర్రోడా ఇంకోసారి మా అత్త నేర్పించారు పోయి ఆడాత్మ ప్రేమలోన పడ్డాడు చుట్టూ ఉన్న భూతాలతో చుట్టరికం కలిపాడు మిత్రుడికే ముచ్చవట్టలు పట్టించిన మనగాడు చంద్రముఖి సిస్టర్ తో డేటింగ్ అని తెలిసాక కరెంట్ షాక్ కొట్టేసిన కాకి పిల్ల అయినాడు పాపం పసివాడు రారా నేను రాను చిన్న కొండలా మారం చేయకరా నేను రాను రా నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చాను రారా రే నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందిరా ఆ దెయ్యాలతో కుమ్మకై నన్ను నిరికించేస్తావా ఏటేటేట అన్నవరా నీ నిరికించనా నేనా నీకు ఫోన్ చేసి ఇసికించిందే నేనా నీకు ఫోన్ చేసి రా 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 అని రప్పించిందే నేనా నీకు అడుగు తీసుకెళ్ళి దెయ్యాలతో చుట్టాలని కల్పించిందే ఎంత మాట అన్నారా బాలరాజు మరి వాళ్ళు దెయ్యాలన్న విషయం నాకెందుకురా చెప్పలేదు ఆ ప్రయత్నం చేశాను రా కానీ అక్కడ గోడ మీద పెట్టిన పిండాన్ని కాకులు పొడిచి తిన్నట్టు పొడిచి పొడిచి కొల్ల పొడిచారు రా బాగా కొట్టారా అయ్యి బాబో గ్రాఫిక్స్ దెబ్బలు రా అరే వాళ్ళు మనం ఏదో ఒకటి చేయాలరా నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు రా అవి దెయ్యాలు వాటిని ఏం చేయలేం మనం అరే నాకు ఒక ఐడియా వచ్చింది అయ్యటే అమ్మకి చెప్పేద్దామా ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్లు కూడా జరిగి మూసుకొని కూర్చున్నా రారా నాకు భయం వేస్తుందిరా వచ్చురా వచ్చురా దెయ్యాలి రా అవి భయం వేస్తుందిరా అలవాటు అయిపోతులేరా నాకు అవలే రా వచ్చురా బయట కూడా ఎవరు లేరు రా పదరా వెళ్ళిపోదాం రే లేనట్టే ఉంటాయిరా కానీ అక్కడే ఉంటాయి చూసా లోపల సౌండ్లు వస్తాయి అవి లోపల డిస్కో డాన్స్ లేస్తున్నట్టునే నేను చూసి వస్తున్నావు ఇక్కడ ఉండు ఏమి డాన్సులు ఏమి స్టెప్పులు ఈ టాలెంట్ ఎవరికి రాదురా ఏదైనా పిచాచులు పిచాచులే నాకు ఒక ఐడియా వచ్చిందిరా మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము కానీ ఎవ్వరు లేరు అందుకని వెళ్ళిపోయామని చెప్తాం పద వెళ్ళిపోదాం ఎంత అమాయకుడు రా బాలరాజు ఈ ఐడియా మనుషులకై తోకేరా కానీ అవి దెయ్యాలు ఏం కాదు రారా చెప్పి వచ్చేత్తరాని ఎంత చక్కగా ఉన్నారో చూడు కాస్టర్లో సగం కాలు తుమ్మ ముద్ద మొక్కలు వేసుకొని ఇంతకీ ఏం ఆలోచించారు అసలు దెయ్యాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అడగడానికి మీకన్నా ఉండాలి రాంబాబు సార్ కోపమద్దు సార్ మధ్యలో నేను ఉన్నానుగా బోకర్ గారిని ఏదో చేస్తాలండి ఒరే వాళ్ళు మాట్లాడరా బాబు ఏంటి రాత్రి నుంచి మా వసంతి పచ్చి గాలి కూడా పీల్చట్లేదు దానికి నేనేం చేయాలి నువ్వు వెళ్ళి వాదార్చాలి వాదార్చాలా అంటే ఎలారా టీవీలో చూడలేదా బొక్కలు పట్టుకోవాలి ఇలా ముద్దులెట్టియాలి పవగలించుకోవాలి ఇదే వాదార్చు అరే ఇవన్నీ దెయ్యాలని తెలిసాక ఎలారా చేసేది ప్లీజ్ మేడం వద్దు మేడం కాపు ఎందుకు నేను డీల్ చేస్తానుగా ఒరే నీకు దండం పెడతారు ఆ పెళ్లి చేసుకోరా తాలి కట్టెత్తి కనబడకుండా పోతారు సరే ఇక్కడే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారా ఏంటి ఎక్కడేంటి ఎక్కడ మా అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి ఏమండి
దెయ్యంతో ప్రేమ అంటేనే ఎవడన్నా నవ్వుతాడు, దానికి తోడు దెయ్యంతో పెళ్లి. అది కాకుండా అంగరంగ వైభవంగా జరగాలంటే ఈ డిమాండ్స్ కి ఏమన్నా న్యాయం ఉందా అండి? ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నాం. ఒరేయ్ ఉద్రా, ఒరేయ్ బాల, ఉద్రా రేయ్, ఎలే అమ్ము అమ్ము, వీడు తట్టుకున్నట్టుకుంది, పక్కనుంటే కన్ఫామ్గా పేలిపోతాం. నా గాన్ చిక్కరేగిందంటే పెళ్లి లేదు గిల్లి లేదు పడే బాముగా కూర్చుంటే ఒక్కొక్కరు రెచ్చిపోతున్నారేంటో. మహా అయితే ఏం చేస్తారు మీరు? చంపుతారు అంతేగా, చంపండి లేకపోతే పడే. వస్తదన్నం ఇంకా రాలేదట్రా. ఏంటి బాబా, నన్ను కిడ్నాప్ చేస్తే కనీసం రాను కూడా రాలేదు. అంతొద్దు, నువ్వు వాసంతి అన్న సంగతి నాకు తెలుసు. ఏంటిది ట్విన్ వన్నా? మేడం నమస్కారం, నన్ను గుర్తుపెట్టరా? బాగున్నారా? మన ఫ్యామిలీ అదండి. నమస్కారం, వస్తున్నా లగన్ లగన్ మా వాళ్ళు వస్తున్నారు, లగన్ ఇల్లు అడ్డు కూర్చోండి లగన్. ఏంట్రా అయ్యా, చూసా మా వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారా? ఎవరు లేరుగా. కూకండి సార్, రండి మీదే సీట్. కూకండి కూకండి మీదే. ఓకే ఓకే ఓకే. ఒరే ఒరే, కూర్చున్న వాళ్ళు లేపేసి ఖాళీ కూర్చుని దాన్ని పెడతావా? అయ్యా నువ్వు చూడాలనుకుంటే వాళ్ళు కనబడరు, వాళ్ళు అనుకోవాలి నేను చూడలేదు, అప్పుడే నీకు వాళ్ళు కనిపిస్తారు. వారిని ఒరే ఒరే పెళ్ళిరా, ఇది ఆయన ఎవరు అనుకుంటున్నావు? చెయ్యట అక్కడెట్టవుతీరా. రే పక్కన ఎవరు లేడు కదరా, ఎవరితో మాట్లాడుతున్నావు? డేయ్ మంచి ఐటమ్ దొరికింది, పండు చేసుకో పిల్లగా. కానీ ఇదేంటి గుండీలు ఊడిపోతున్నాయి? ఏంటి ఉట్టి చేతులతో వచ్చో పాలేయి? పాలు కావాలా నేను కావాలా? తిండిపోతున్నాయి అలా. అవును ఆ మూల పడుకున్నావేంట్రా? పూలు నలిగిపోతాయని. ఒరే పిచ్చోడా, శోభనమంటే పూలు నలగాలి, బొట్టు చెరగాలి, జుట్టు చెదరాలి, నే నరవాలి, అర్థమైందా? మధ్యలో పడుకో, నీకోటి ఇవ్వాలి. ఇస్తాను ఇంకా ఇవ్వమేంటి? ఇచ్చి చాలాసేపు అయింది. నువ్వు వెళ్ళలేదా? ఏ మా వాళ్ళ కోరిక తీరిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, మరి నా కోరిక? నీ కోరిక ఏంటి? శోభన. శోభనం అంట, ఏం చేద్దాం? రే బాలుగా, నేను ఇక్కడ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావురా? దీనికి ఇది కనబడదు. ఒరే బిడ్డా, ఇప్పుడు చేయరా సాహసం. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్.com.